న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు విశాఖ సిద్ధమైంది. న్యూ ఇయర్ సందర్భంగా విశాఖలో పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా బీచ్ రోడ్, బీఆర్ఎస్ రోడ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్పై వాహనాలు రాకపోకలు నిషేధించారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. బీచ్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు విశాఖ యూత్ అంతా సిద్ధమవుతుంది. మనం ఉన్నాం ఇప్పుడు బీచ్లో ఉన్నాం, ఆర్కే బీచ్లో మొత్తం అన్ని కూడా ఆంక్షలు నేపథ్యంలో ఈ బీచ్లో వేడుకలు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం వాహనాలు మరి కాసేపట్లో మొత్తం వాహనాలు అన్నింటిని కూడా ఇక్కడ నుంచి పంపించడానికి నిలిపివేయడానికి వస్తున్నారు. మొత్తం పోలీసులు కూడా మొత్తం వాహనాలు మరి కాసేపట్లో బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి మొత్తం నిషేధిస్తున్నారు. ఇప్పటికీ ఆటోలని ఇతర వాహనాలు అయితే ఎవరిని కూడా వెళ్ళవచ్చలేదు. మరి కాసేపట్లో మొత్తం ఈ వాహనాలు అన్నీ కూడా నిషేధించి ఈ బారికేడ్లు ఏర్పాటు చేసి బారికేడ్లు ద్వారా వాహనాలు అనకుండా చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పోలీసులు అయితే 8 గంటల నుంచి మొత్తం కర కాసేపట్లో ఈ వాహనాలన్నీ కూడా ఎవరో కూడా లోపలికి వెళ్ళకుండా కూడా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు యువత అయితేనే ఇతర మొత్తం అందరూ కూడా చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఆంక్షల నేపథ్యంలో మొత్తం ఆటోలన్నీ కూడా ఖాళీ చేయాలి సార్. అవి దానికి అడ్డగా పెట్టేస్తున్నారు. ఎటువంటి ఆంక్షలు పెట్టారు సార్? ఇప్పుడు ఏ వెహికల్ కూడా హెవీ వెహికల్స్ కానీ కొంతసేపు అయితే క్లోజ్ చేస్తాం సార్. ఇది ఇక్కడ నుండి మన ఎన్టీఆర్ స్టాట్యూ నుంచి మన మన పార్క్ హోటల్ సార్, పార్క్ హోటల్ వరకు కూడా మన వాకింగ్ అదే చేయడం తప్ప ఏ వెహికల్ కూడా అలౌడ్ చేయము కొంతసేపు అయిన తర్వాత. ఎందుకంటే అలౌ చేసినట్టయితే ఇక్కడ మనం ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టుగా మందు బాబులు కానీ లేకపోతే ఎవరైనా సరే వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందుకోసమే ఇవన్నీ కూడా క్లోజ్ చేస్తే తప్ప లేకపోతే నడిచే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. రాత్రి 8 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు సార్? రాత్రి అంటే ఇప్పుడు క్లోజ్ చేసేస్తాం సార్. మార్నింగ్ దాకా, మార్నింగ్ 7 దాకా కూడా క్లోజ్ చేస్తాం సార్. 5 దాకా క్లోజ్ చేస్తాం, 5 దాకా క్లోజ్ చేస్తాం. 5 to 7 అక్కడ ఏంటంటే ఈ వాకర్స్ వస్తారు కాబట్టి 5 to 7 ఎప్పుడు యథావధిగా ప్రతిరోజు ఉన్నట్టుగా ఉంటుంది. అందుకోసం 2 గంటలు కూడా మనం క్లోజ్ చేస్తాం, ప్రతిరోజు ఉంటుంది. ఈ మిగతా రోజు ఏదండి, ఈ ఒక్కరోజు మాత్రం నైట్ ఇప్పుడు 7 o'clock అలా స్టార్ట్, 7:30 అలా స్టార్ట్ చేసి మార్నింగ్ 5 దాకా క్లోజ్ చేస్తాం. ఇది పరిస్థితి మరి కాసేపట్లో మొత్తం వాహనాలన్నీ కూడా నిషేధించి ఉదయం 5 గంటల వరకు కూడా వాహనాలు కూడా ఎవరు కూడా రానికుండా చేస్తారు. ఉదయం వాకర్స్ 7:30 వాకర్స్ వస్తారు, ఆ టైంకి వదులుతాం కూడా వీళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పోలీస్ ఆంక్షల నేపథ్యంలో మొత్తం యూత్ అయితేనే లేకపోతే టూరిస్టులు అయితేనే అందరూ కూడా న్యూ ఇయర్ వేడుకలు జరిపినందుకు ఇక్కడ సిద్ధమవుతారని చెప్పవచ్చు. కెమెరామెన్ శ్రీనివాస్తో వాసు, ఐ న్యూస్, విశాఖ.